హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఈస్ బడ్డీ. దిస్ ఇస్ శ్రీలేఖ హియర్. సో ఈరోజు ఏంటంటే, ఎంతో టేస్టీ అండ్ ఈజీగా అయిపోయే గోంగూర ఆనియన్ పచ్చడి అండి. ఉల్లిపాయ గోంగూర కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది. సో మీరు కూడా రెసిపీ దీంట్లో తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఆల్సో ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు హిట్ ఆన్ ద బెల్ ఐకాన్. యా, సో లెట్స్ గెట్ స్టార్ట్ విత్ ద ప్రాసెస్. సో ముందుగా అయితే స్టవ్ మీద బాండి పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని అరౌండ్ 1 ఫుల్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దాంట్లోనే గుప్పిడి నిండుగా గోంగూర ఆకుల్ని, ఫ్రెష్ గోంగూరని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలాగ గోంగూరని ఒక్కసారి కలుపుకోండి. మనకి గోంగూర ఆకు అనేది మనకి కొద్దిగా సాఫ్ట్ అయిందంటే చాలండి, అంతవరకు చేసుకుంటే సరిపోతుంది. సో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగా. సో ఆకు కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఆకు అంతటిని ఒక ప్లేట్లోకి పెట్టుకొని ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో అది మనకి చల్లారాలన్నమాట. సో చల్లారిన ఈ గోంగూర ఆకుల్ని మనం మిక్సర్ జార్లో వేసుకొని అందులోనే చిన్న ద్రాక్ష పండు సైజ్ అంత చింతపండు తీసుకొని వేసుకోండి. అందులోనే 1 టీ స్పూన్ పంచదార, 3 నుంచి 4 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా పసుపు, 5-6 పచ్చిమిరపకాయలు, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. సో మనకి ఇలాగ కోర్స్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి, అంటే కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. సో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగ ఉండాలి. 1-2 సార్లు మనం బ్లెండ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు అందులోనే పెద్దగా తరిగి పెట్టుకున్న ఆనియన్ని వేసుకోండి. ఇంకొకసారి 1 బ్లెండ్ గ్రైండ్ చేసుకోండి. సో మనకి ఆనియన్స్ అయితే మరీ మెత్తగా అయిపోకూడదు, మనకి ముక్క కనిపించాలన్నమాట. అలా గ్రైండ్ అయితే సరిపోతుంది. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగా. ఇప్పుడు సేమ్ ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని యాడ్ చేసుకొని మిక్సర్ జార్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా షేక్ చేసుకొని ఆ వాటర్ని ఇందులో వేసేసుకోండి. ఆ జారుకున్న గోంగూర కూడా మనకి వాటర్లో మిక్స్ అయ్యి వచ్చేస్తుంది. మరీ ఎక్కువ నీళ్ళు అయితే యాడ్ చేసేసుకోవద్దు, కొద్దిగా యాడ్ చేసుకోండి అంతే. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాము. సో మనం ఉప్పు కారం అంతా కూడా మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకేం వేయవలసిన అవసరం లేదు. సో సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని అలాగ మగ్గనివ్వండి. సో మనకి ఆయిల్ సెపరేట్ అవుతుందన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే అంతే. ఎంతో టేస్టీ అయిన గోంగూర ఆనియన్ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది రెసిపీ అయితే. సో వేడి వేడి అన్నంలోని నెయ్యి వేసుకొని కొసంత ఈ గోంగూర పచ్చడిని 1 స్పూన్ వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది అనమాట, అలా ఉంటుంది. సో దాని మీద పచ్చిమిరపకాయతో గార్నిష్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఇంకా ఆలస్యం ఎందుకు, మీరు కూడా ఈ వీడియోని చూసి తప్పకుండా ట్రై చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ ద నెక్స్ట్ వీడియో, బై బాయ్. అన్నట్టు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోద్దే. బాయ్.